రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య సమస్యల్ని వదిలేసి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అణచివేసే దిశగా కార్యచరణ చేపడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు దళితుల మీద దమనకాండ దాదాపు ఇప్పటి వరకు 300 నుంచి 400 లోపు దళితుల మీద దాడులు హత్యా ప్రయత్నాలు హత్యలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగడం జరిగింది. తాడపత్రి నియోజకవర్గంలో ఒక రాజ్యరిక వ్యవస్థ ప్రజాస్వామ్యపు విలువలు తెలియనటువంటి రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని హరించే విధంగా కౌన్సిలర్లని ప్రజాప్రతినిధుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని దళితుల్ని మహిళల్ని అణచివేసే దిశగా ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద దాదాపు 300 నుంచి 400 మంది వరకు అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే వాళ్ళ నోర్లు మూయించే దిశగా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుమారుల ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ గా వ్యవహరించడం అనేది చాలా దారుణం. ఒక దళిత కౌన్సిలర్ని పట్టపగలు అందరూ చూస్తుండగా వీడియోలు చిత్రీకరించడం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే కుమారుడు నాయకత్వం వహించినటువంటి దుండగులు దాడి చేస్తా ఉంటే దళిత కౌన్సిలర్ మీద దాడి చేసినటువంటి చేయించినటువంటి ఎమ్మెల్యే కుమారుడిని ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఇతరుల మీద నామకే వాస్తే సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయడం న్యాయం చేయండి అని చెప్పేసి హాస్పిటల్లో చికిత్స అనంతరం డీఎస్పీ గారు పిలిస్తే డీఎస్పీ గారి దగ్గరికి కౌన్సిలర్ వెళ్తే కులం పేరు మీద నానా దుర్భాషలాడుతూ బాధింపబడిన వాడికి అండగా ఉండాల్సినటువంటి పోలీసు అధికారులు స్థానిక ఎమ్మెల్యేకి ఊడిగం చేయాలనుకుంటే మీరు స్వామి భక్తిని నిరూపించుకోవాలనుకుంటే వేరే రకంగా నిరూపించుకోండి. డీఎస్పీ గారు దళితుల్ని హేళన చేస్తే నీకు హీరోయిజం రాదు, దళితుల్ని అవమానపరిచి కించపరిచి నీ హీరోయిజాన్ని చూపించాలనుకుంటే ఇక్కడ ఎవరు భరించాలని లేరు. డీఎస్పీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మా అధినేతని కించపరుస్తూ మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తూ మాట్లాడతావా? డీఎస్పీ గారు మీరు మీ ఎమ్మెల్యేకి ఊడిగం చేయాలనుకుంటే మీరు మీ ఎమ్మెల్యే దగ్గర స్వామి భక్తి చూపించుకోవాలనుకుంటే ఆయన కాళ్లు గడిగి నీళ్లు నెత్తిన చల్లుకొని గాని మా అధినేతను విమర్శించిన మా కులాల్ని హేళన చేస్తూ మాట్లాడిన కబడ్దారు చెప్తాను. డీఎస్పీ ఏమనుకుంటాను, పోలీసులు అంటే చట్టానికి అతీతులు అనుకుంటానవా? బాధింపబడిన వాడిని పిలిపించి ఇష్టానుసారం మాట్లాడతావా? ఖచ్చితంగా డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం, స్టేట్ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, వచ్చే బుధవారం రోజు నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఈ డీఎస్పీ గారి మీద కంప్లైంట్ చేస్తాం. అవసరం అనుకుంటే మా కౌన్సిలర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకోకపోతే అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా వేలాది మందితో డీఎస్పీకి వ్యతిరేకంగా డీఎస్పీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం. అతి త్వరలో కూడా సందర్భంగా హెచ్చరిస్తాను, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి. మీకు యూనిఫామ్ ఉంది, మీరు డీఎస్పీ అయింది అధికార పార్టీకి ఊడిగం చేయడానికి కాదు, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేయడానికి కాదు, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం కోసం కాదు, బాధింపబడిన వాడికి అండగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయాలనుకుంటే మీరు కండువా వేసుకుని మీ డీఎస్పీ పదవికి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఎవరైనా ప్రశ్నించే వాళ్ళుంటే ఎమ్మెల్యే లిస్ట్ ఇస్తే వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి మీ ఇళ్లలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు వాళ్ళ మీద కేసులు గడితే భవిష్యత్తు ఉండదని చెప్పేసి బెదిరిస్తారా? పీజీలు చదువుకునే విద్యార్థుల లిస్టు తీసుకుని కుటుంబాలని బెదిరిస్తారా? ఇందుకోసమే మీరు డీఎస్పీ అయింది, ఇందుకోసమే మీరు పోలీసు ఉద్యోగం చేస్తా ఉండేది. నీచంగా వ్యవహరించాలనుకుంటే దానికి కాకి యూనిఫామ్ అవసరం లేదు. నీ స్థానంలో ఇంతకుముందు ఎంతో మంది డీఎస్పీలు పనిచేశారు, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పోలీసు అధికారులు అనంతపూర్ జిల్లాలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాడపత్రిలో అరాచక పాలన జరుగుతా ఉంది,
పోలీసులు నియంతృత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో వ్యవహరిస్తూ ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే ఎఫ్ఐఆర్ ఆయన చెప్పినోళ్ళని ఒక లిస్టు ప్రకారం ఒక పద్ధతి ప్రకారం అణచివేయాలని చూస్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి దళిత కౌన్సిలర్ మీద జరిగినటువంటి దాడిలో ప్రత్యక్షంగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మీరు ఎమ్మెల్యే కుమారుని కాపాడాలనుకుంటే ఖచ్చితంగా అతన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చి అరెస్ట్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం త్వరలో తాడపత్రి డీఎస్పీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం ఖచ్చితంగా ఎమ్మెల్యే కుమారుణ్ణి ఏ1 గా పెట్టాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన విధంగా చివరికి మహిళా కౌన్సిలర్లను చూసి కూడా భయపడతా ఉన్నారు మహిళా కౌన్సిలర్లు ఆ సంఘటన స్థలాల్లో లేకపోయినా ఆ కేసుల్లో అక్రమ కేసుల్లో ఇరికిస్తూ ఆ ప్రభానంద కేసుల్లో తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తా ఉన్నారో ఎవరైతే ప్రజాస్వామ్యబద్దంగా ప్రశ్నిస్తా ఉన్నారో ప్రశ్నించే గొంతులు నొక్కడం కోసం ప్రభానంద కేసులో షార్ట్షీట్ వేయకుండా 3 సంవత్సరాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించడం పనిగా డీఎస్పీ గారు వ్యవహరిస్తా ఉన్నారు డీఎస్పీ గారు వ్యవహార శైలి మంచిది కాదు పోలీసు అధికారులు అభాగ్యులకి దళితులకి మైనార్టీలకి బీసీలకి బాధింపబడినటువంటి మహిళలకి అండగా ఉండాల్సినటువంటి పోలీసులే బాధింపబడితే ఎవరి దగ్గరికి రక్షణ కోసం వెళ్తారు ఖచ్చితంగా డీఎస్పీ గారి వ్యవహార శైలి బయటేమో కమల్ హాసన్ లా వ్యవహరిస్తూ గౌతమ్ బుద్ధుడి మాదిరి వ్యవహరిస్తూ ఒక్కొక్కరిని లోపలికి పిలుచుకొని బూతులు తిట్టడం చంద్రబాబు గారిని అగౌరవపరుస్తూ మాట్లాడడం దళితులు అని చెప్పిన నీచంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు డీఎస్పీ గారు పద్ధతి మార్చుకోండి ఎల్లకాలం మీరు ఇక్కడే ఉండరు జీవితకాలం అధికారం ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సినటువంటి స్థానంలో ఉండి ఇంత నీచంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు డీఎస్పీ గారు వ్యవహార శైలి మార్చుకోండి యూనిఫామ్ వేసుకున్నాం కదా అని చెప్పి కించపరిచి నీచంగా అవమానకరంగా మాట్లాడితే భరించే పరిస్థితుల్లో ఎవరు లేరు డీఎస్పీ గారు మీకు మళ్లీ చెప్తా అన్నా మీకు స్వామి భక్తి నిరూపించుకోవాలనుకుంటే పెద్దారెడ్డి గారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తించుకుని మాకు అభ్యంతరం లేదు అంతేగాని వాళ్ళ వ్యక్తిగత ఎజెండాని అమలు పరిచే చోట మీరు ఉండొద్దండి మా పార్టీ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టండి న్యాయంగా మేము ఎదుర్కొంటాం అంతేగాని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు గురి చేయాలంటే అది జరిగేది కాదు డీఎస్పీ గారు చెప్పండి మీ ఎమ్మెల్యే గారికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని పోలీసుల ఆధ్వర్యంలో అణచివేస్తారనుకుంటే తిరుగుబాటు అంతకంటే తీవ్రమవుతుంది ఒకవైపు బీసీ నేతల్ని అయ్యన్న పాత్రుడి ఇల్లు ధ్వంసం చేసే విధంగా బీసీ నేత అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి దళితులైనటువంటి మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల మహిళలకు రక్షణ లేదు బాధింపబడిన ప్రతి వర్గం దగ్గర తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఖచ్చితంగా దళిత కౌన్సిలర్ మీద దళిత రిపోర్టర్ల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఆ కేసులో పాల్గొన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు త్వరలో రేపో మాపో డేటు ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాం తాడపత్రి డీఎస్పీ గారి కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం.